ప్రకాశం జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి వెంకటరమణ క్షీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి అనుమతులు లేకుండా తైక్వాండో శిక్షణ ఇస్తూ ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారని, అలాంటి వాటి వల్ల క్రీడాకారుల భవిష్యత్తులో నష్టపోతారని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు కూడా అలాంటి వారికే తోడ్పాటు ఇస్తున్నారని పేర్కొన్నారు. పిల్లలను శిక్షణ చేర్చే ముందు అన్నీ పరిశీలించుకొని చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో కృష్ణమోహన్, సుబ్రహ్మణ్యం, గూడూరి శాంతి వరప్రసాద్ పాల్గొన్నారు. తైక్వాండో అసోసియేషన్ ఒక్కటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లకు మాత్రమే మీ ఉద్యోగాలకు కానీ మీ విద్యకు కానీ ఉపయోగపడతాయి. మిగిలిన ఈ తైక్వాండోలో మిగిలిన ఏ అసోసియేషన్ ఇచ్చే సర్టిఫికెట్స్కి గుర్తింపు ఉండదండి. దానికి సంబంధించి మీ పిల్లల్ని ఈ నకిలీ ఈ టోర్నమెంట్స్కి కానీ ఈ క్లాసెస్కి కానీ మీరు పంపకుండా ఈ న్యూ ఆంధ్రప్రదేశ్ తైకోండో అసోసియేషన్కి అఫిలియేటెడ్ అయిన ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ తైకోండో అసోసియేషన్ కోచెస్ దగ్గరికి మీ పిల్లల్ని పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది. వాళ్ళకి సంబంధించిన ఎటువంటి మెడల్ సబ్ జూనియర్ అంటే 6 సంవత్సరాల నుంచి కూడా మీ పిల్లల్ని క్లాసెస్ పంపిస్తే వాళ్ళకి మేము తర్ఫీదు ఇచ్చే టెక్నికల్గా మేము ఇచ్చే తర్ఫీదు ఏదైతే ఉంటుందో అది వ్యాలిడ్ ఉంటుంది. సర్టిఫికెట్స్ వ్యాలిడ్ ఉంటాయి. మీ పిల్లలు డిస్టిక్ స్టేట్ నేషనల్ ఆషియాడు ఒలింపిక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ యొక్క గుర్తింపు కలిగిన ఈ ప్రకాశం డిస్టిక్ తైకోండా అసోసియేషన్ కోచెస్ దగ్గర మీరు నేర్చుకుంటే ఈ అవకాశం ఉంటుందండి. మిగిలిన ఏ టోర్నమెంట్స్కి ఎటువంటి ఇంటర్నేషనల్ నేషనల్ అది చెప్తారు వాళ్ళకి పంపించినా ఆ సర్టిఫికెట్కి వ్యాల్యూడ్ ఉండదండి. మీ పిల్లడి కెరీర్ అంతటితో ఆగిపోతుంది. ఇది పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా గుర్తిస్తారని గుర్తించాలని మేము మా ప్రకాశం జిల్లా తైకోండా అసోసియేషన్ టీంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అసోసియేషన్ అని తైకోండా అసోసియేషన్ అని ఇట్లా రకరకాల పేర్ల మీద బివి రమణయ్య గారు అండ్ మారుతి గారు అండ్ అబ్దుల్ సలాం గారు ఇక్కడ సలావుద్దీన్ వీళ్ళందరూ రకరకాలుగా పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్స్ ఈ 2% స్పోర్ట్స్ కోటా 100% వాళ్ళకి వర్తించదండి. ఆ సర్టిఫికెట్స్కి విలువ ఉండదండి.